స్వాగతం శ్రీ శ్రీగురుభ్యోన్నమ ప్రేక్షక మహాశైలకు స్వాగతము శివపురాణము మొదటి భాగము భారతదేశంలో భద్రికావనము అనే వనము ఉన్నది అది పరమ పవిత్రమైనది నరనారాయణులు అక్కడే తపస్సు చేశారు ఒకసారి మునులందరూ కలిసి అక్కడ ఒక యాగం చేయాలి అని అనుకున్నారు ఆ యాగము చూద్దామని సూత మహర్షి కూడా అక్కడకు వచ్చారు ఆయన రాకకు మునులంతా మహదానందము చెంది ఆయనకు రీతిన సత్కరించి మహాత్మా శివపురాణము వినాలని మాకు చాలా కాలం నుండే కోరికగా ఉన్నది కాబట్టి ఈ యాగ సమయంలో ప్రతిరోజు మాకు శివుని లీలలను వివరించండి అని అర్థించారు ఆ మాటలకు ఆనందించిన సూతుడు మునివర్యులారా పూర్వకాలంలో మార్కండేయుడికి శివమహత్యము గురించి విఫలముగా తెలుసుకోవాలి అని అనిపించింది అప్పుడు సత్యలోకానికి వెళ్ళి శివుని లీలలను గురించి చెప్పమని అడిగాడు దానికి బ్రహ్మదేవుడు ఈ విషయమంతా శ్రీ విష్ణువుకు బాగా తెలుసు అతని వద్దకు వెళ్ళు అని అన్నాడు వైకుంఠానికి వెళ్ళాడు మార్కండేయుడు మార్కండేయుడు వచ్చిన పని తెలుసుకుని శ్రీ మహావిష్ణువు మార్కండేయ శివుని లీలలు శివునుకు తప్ప ఇతరులకు తెలియవు కావున నువ్వు కైలాసం వెళ్తే నీ కోరిక తీరుతుంది అని అన్నాడు మార్కండేయుడు కైలాసానికి వెళ్ళి ఈశ్వరునికి నమస్కరించి స్వామి దేవదేవ తమ లీలలను వినాలని వచ్చాను అని అన్నాడు దానికి శంకరుడు మార్కండేయ నా లీలలను గురించి వివరించగలవాడు నందీశ్వరుడు ఒక్కడే వెళ్ళి అతన్ని ప్రసన్నం చేసుకో అని అన్నాడు మార్కండేయుడు నందీశ్వరుడిని సమీపించి పరిపరిమిదాల నందిని ఈశ్వరుడిని స్థుతించాడు నందీశ్వరుడు ప్రసన్నుడై భక్తశిఖామణి నీకేం కావాలి అని అడిగాడు దానికి మార్కండేయుడు భక్తాగ్రగణ్య నాకు ఈశ్వరుని లీలలను వినాలని ఉన్నది నా కోరికలు తీర్చ నీవే సమర్థుడవు అని అన్నాడు దానికి నందీశ్వరుడు సంతోషించి శివుని లీలలు ఒక్కొక్కటిగా చెప్పటం ప్రారంభించాడు ఈ రకముగా శివపురాణమంతా నందీశ్వరుడు మార్కండేయుడికి వివరించాడు అని సూత మహర్షి సౌనకాది మహామునులకు వివరిస్తున్నాడు నారద గర్వభంగం నాయనలారా ఇంతవరకు మాయను జయించినది ఎవరూ లేరు మాయకు ఎవరూ అతీతులు కారు దానికి ఉదాహరణగా ఒక కథ చెబుతా వినండి పూర్వకాలంలో నారదుడు ఒకసారి హిమాలయ పర్వతాలలోని మానవ సరోవరం దగ్గర పర్ణశాలను దాన్ని నిర్మించుకొని భీకరమైన తపస్సు చేస్తున్నాడు నారదుని తపస్సు భంగము చేయమని దేవేంద్రుడు అప్సరసులను పంపించారు అప్సరసులు నారదుని సమీపించి వీనుల విందుగా గానం చేశారు కన్నుల పండువగా నాట్యం చేశారు అయినను మహర్షి చలించలేదు చివరి అస్త్రంగా అప్సరసలు అంగాంగ ప్రదర్శనం చేశారు నారదుడు శివశివ అంటూ కనులు మూసుకొని తపస్సుకు ఉపక్రమించాడు అప్సరాంగనలు దేవేంద్రుని వద్దకు పోయి నారదుని తపస్సు భంగము చేయలేకపోయామని చెప్పి సిగ్గుతో తలలు వంచుకున్నారు నారదుడు ఆ తపస్సును ఇంద్ర పదవి కోసం చేయటం లేదు పరమేశ్వరుని అనుగ్రహం కోసం చేస్తున్నాడు అని తెలుసుకొని దేవేంద్రుడు కూడా శాంతించాడు అప్సరసులు వయ్యారములకు లొంగక ఇంద్రియ నిగ్రహము పాటించినందుకు నారదుడు తనను తానే అభినందించుకున్నాడు లోలోన సంతసించాడు క్రమంగా ఆ సంతోషము గర్వముగా మారినది అప్సరాంగనలకు లొంగలేదు కాబట్టి మాయను జయించినట్లే అని తీర్మానించుకున్నాడు ఇలా ఉండగా ఒక రోజున నారదుడు సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మదేవుడితో తను తపస్సు చేసిన విధానము అప్సరాంగనలను జయించిన విధానము వివరించి తండ్రి ఇదే కదా మాయ ఆ మాయను నేను జయించగలిగాను అని అన్నాడు ఆ మాటలు విన్న పరమేశ్వరి నవ్వి ఊరుకున్నాడు తరువాత నారదుడు కైలాసానికి వెళ్ళి శివుడికి నమస్కరించి దేవదేవ శివమాయను జయించడం వల్ల నేను ధన్యుడనైనాను అని అన్నాడు ఆ మాటలు విన్న ఈశ్వరుడు నారద శివమాయ అంటే ఏమిటో పూర్తిగా నాకే తెలియదు దాన్నే జయించానంటున్నావు ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండు అని అన్నాడు తర్వాత నారదుడు వైకుంఠము చేరి విష్ణువుకు నమస్కరించి తాను చేసిన తపస్సు గురించి తెలిపి తాత శివమాయను జయించాను విష్ణుమాయ కూడా నన్నేమీ చేయలేదు అని అన్నాడు ఆ మాటలు విన్న విష్ణుమూర్తి నారద త్రిమూర్తులకు మించిన శక్తి ఇంకొకటి లేదు అదే పరమశక్తి మహామాయ దానిని గురించి తెలియని వారు విష్ణుమాయ శివమాయ అనుకుంటారు కానీ మహామాయ త్రిమూర్తులను కూడా బద్దులను చేస్తుంది మాయకు అతీతుడైన వారు ఎవరూ లేరు కాబట్టి నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండవలసినది అని అన్నాడు ఆ మాటలు విన్న నారదుడు సరే అని తల ఊపి భూలోకానికి బయలుదేరాడు భూలోకం లోక కళ్యాణపురము అని పట్టణం ఉన్నది అది సస్యశ్యామలమై ఉన్నది ఆ రాజ్యాన్ని పాలించే మహారాజుకు యుక్తవయస్కురాలైన కుమార్తె ఉన్నది కుమార్తెకు వివాహము చేద్దామని నిశ్చయించి దేశం నలుమూలలా చాటింపు చేయించాడు మహారాజు రాజభవనముతో పాటు కళ్యాణపురమంతా అందంగా అలంకరించారు అంత కోలాహలంగా ఉన్నది ఆ రాజ్యానికి చేరాడు నారదుడు రాజభవనానికి వచ్చాడు మహర్షిని చూడగానే రాజు అర్ఘపాద్యాధులు ఇచ్చి స్వాగతం పలికాడు సుఖాసీనుడైనాడు నారదుడు మహర్షిని ఘనంగా సత్కరించాడు మహారాజు చెలికత్తెలు రాము రాకుమారిని తోడ్కొని వచ్చారు రాజహంసలా వచ్చిన రాకుమారి అతివయ్యారంగా నమస్కరించింది నిండు యవ్వనంలో ఉన్న రాకుమారి అపరూప సౌందర్య రాసి ఆమెను చూడగానే నారదుని మనస్సు పరిపరివిధాల పోయింది ఆమె పేరు రమాదేవి ఆమె అందచందాలకు ముగ్ధుడైన మహర్షి రాజా నీకు అభ్యంతరం లేకపోతే నీ కుమార్తెను నేను వివాహం చేసుకుంటాను అని అన్నాడు ఆ మాటలు విన్న రాజు మునీంద్ర అంతకన్నా నాకు అదృష్టం ఇంకేమైనా ఉంటుందా నీ కోరిక తప్పక మన్నించాలి కానీ నా కుమార్తె శ్రీహరిని తప్ప వేరెవరిని వివాహమాడను అని అంటుంది అంతా భగవదేచ్ఛ రేపే కదా స్వయంవరము మీరు కూడా స్వయంవరానికి విచ్చేయండి అని అన్నాడు అలాగే తప్పనిసరిగా రేపటి స్వయంవరానికి నేను వస్తాను అని చెప్పి వైకుంఠానికి బయలుదేరాడు నారదుడు వైకుంఠంలో శ్రీమన్నారాయణుడు శేషసాయి అయి ఉన్నాడు నారదుడు వైకుంఠము చేరి శ్రీహరిని చూసి మహాప్రభు సుఖాలు భోగాలు అనుభవించడంలో నీకుమించినవాడు ఈ జగత్తులో మరెవ్వరూ లేరు నేను సన్యాసిని ఏకాకిని స్వామి స్వామి కళత్ర సుఖము స్వర్గసుఖము కన్నా కూడా మిన్నా అని అంటారు భూలోకంలో కళ్యాణపురాధీసుడు తన కుమార్తెకు స్వయంవరం ప్రకటించాడు ఆమె అందాల రాసి అపరంజి బొమ్మ నేను ఆమెను వివాహమాడాలి అని అనుకుంటున్నాను కానీ ఆమె ఆ శ్రీహరిని తప్ప అన్యులను వివాహమాడను అంటున్నది కాబట్టి ఓ జగన్నాథ నీ హరిరూపము నాకు ప్రసాదించి నన్ను ఒక ఇంటి వాణ్ణి చేసి పుణ్యం కట్టుకో అంటూ అనేక విధాల ప్రార్థించాడు ఆ మాటలు విన్న విష్ణుమూర్తి నారద వివాహము అంటే ఒక స్త్రీని కట్టుకుని ఆమెతో కాపురం చెయ్యటమే కదా మాయలో పడ్డవాడు ఆ మాయ నుండి బయటపడే మార్గం ఉన్నది కానీ సంసారంలో పడ్డవాడికి దానిలో నుంచి బయటపడే మార్గమే లేదు సారము లేనిది సంసారము అని పండితులు చెబుతారు సంసారివై మాయలో పడితే నిన్ను రక్షించేవారెవరు ఒక్కసారి ఆలోచించు అని అన్నాడు ఆ మాటలకు కోపించిన నారదుడు తాత వివాహం చేసుకున్నంత మాత్రం చైతన్య మాయలో పడిపోతానా శివమాయ విష్ణుమాయలను జయించినవాణ్ణి ఇప్పటి వరకు నిన్ను ఏమీ అడగలేదు ఈ ఒక్కటి అడుగుతున్నాను నీ హరిరూపాన్ని నాకు ప్రసాదించు అని అన్నాడు అప్పుడు విష్ణువు కూడా తదాస్తు అన్నారు భూలోకంలో కళ్యాణపురం పెళ్లి సందడితో కోలాహలముగా ఉన్నది దేశ విదేశాల నుండి రాజులు మహారాజులు రారాజులు లెక్కలేనంత మంది స్వయంవర మంటపానికి విచ్చేశారు వారందరూ కూడా హారాలు ధరించారు వజ్రాలు పొదిగిన కిరీటాలు ధరించారు వారు ధరించిన వజ్ర వైడూర్యములు కాంతులతో స్వయంవర మండపం అంతా కాంతులీనుతూ ఉంది స్వయంవర మండపం ప్రవేశించాడు నారదుడు రాకుమారి కోరినట్లుగానే తాను హరిరూపము ధరించి వచ్చాడు అందాల రాసి తప్పక తననే వరిస్తుంది అని ఆలోచిస్తూ ఒకే చోట ఆసీనుడైనాడు రాకుమారి వరమాలను చేత ధరించి వరాన్వేషణలో బయలుదేరినది ఆమెతో పాటు చెలికత్తెలు ముందు నడుస్తూ అక్కడ ఆసీనులైన రాజుల వివరాలు తెలియచేస్తూ ఉన్నారు రాకుమారి మౌనంగా ముందుకు సాగిపోతూ ఉంది రాకుమారి దగ్గరకు రాగానే కూర్చున్న రాజుల మెడలు ముందుకు సాచుతున్నారు మందంగా నడిచిపోతుంది రాజకుమారి అలా నడిచి నడిచి నారదుని వద్దకు వచ్చింది చెలికత్తెలు ఏమో చెప్పారు వరమాల కోసం మెడను ముందుకు వంచాడు నారదుడు చిరునవ్వు నవ్వింది రాజకుమారి గొల్లు మన్నారు చలికత్తెలు ఆ కోలాహలానికి అటువైపు చూసిన రాజులు కూడా పగలబడి నవ్వారు రాజకుమారి ముందుకు సాగిపోయింది దూరంగా చివరన కూర్చుని ఉన్నాడు శ్రీ మహావిష్ణువు వరమాల ఆయన కంఠసీమను అలంకరించినది రామ రాకుమార్తెను తీసుకుని గరుడ వాహనం మీద వైకుంఠానికి వెళ్ళిపోయాడు విష్ణుమూర్తి ఆ విషయం ఎవరు పట్టించుకోలేదు స్వయంవర మండపంలోని రాజులు అందరూ తననే చూసి ఇంకా నవ్వుతూనే ఉన్నారు ఏం జరిగిందో అర్థం కాలేదు నారదుడికి చివరికి వంటబట్టలేక అడిగాడు వారందరూ తనను చూసి ఎందుకు నవ్వుతున్నారు అని దానికి రాజులంతా ఏమయ్యా నువ్వెవరో పిచ్చివాడిలాగా ఉన్నావు వంటి మీద ఉన్న వస్త్రాలు ఆభరణాలు చూస్తే శ్రీనాథుడిలాగా ఉన్నావు కానీ నీ ముఖం ఒక్కసారి చూసుకో కోతిలాగా ఉన్నది అట్టి నిన్ను రాజకుమారి ఏ రకంగా ఆవరిస్తుందనుకున్నావు అంటూ ఎగతాళి చేశారు నారదుడికి విషయం అర్థమైనది తనకు శ్రీహరి రూపాన్ని ఇమ్మంటే కోతి రూపాన్ని ఇచ్చాడు విష్ణుమూర్తి ఈ కారణంగా సభలో తీరని పరాభవం జరిగింది తలం తలవంపులయ్యింది దీనికి కారణమైన విష్ణువును క్షమించరాదు అని అనుకుంటూ కోపంతో ఊగిపోతూ హుటాహుటిన వైకుంఠము చేరాడు అక్కడ శ్రీ మహావిష్ణువును చూసి నారాయణ నీవు ఇంత మోసం చేస్తావనుకోలేదు దేశదేశాల నుంచి వచ్చిన రాజుల మధ్య నన్ను ఘోరంగా అవమానించావు దీనికి ఫలితంగా నీకు శాపం ఇస్తున్నాను భార్య కోసం నేను ఏ విధంగా తల్లడిల్లిపోయాను నువ్వు కూడా అలాగే నీ భార్య కోసం నానా కష్టాలు పడతావు నాకు కోతిముఖం ప్రసాదించావు కాబట్టి ఆ వానర మూకలే నీకు కష్టకాలంలో సాయంగా నిలుస్తారు అని అన్నాడు ఆ మాటలు విన్న శ్రీ మహావిష్ణువు నారద శివమాయ నిన్ను ఆవహించినది హరి రూపము కావాలని కదా నువ్వు అడిగావు హరి అంటే కోతి అని అర్థం నీకు తెలియదా జ్ఞానవైరాగ్యాలకు కౌల్పోయి ఈ రకంగా కోరటం నీకు తగినదా ఒక్కసారి ఆలోచించు నిన్ను నేను మోసగించానా నువ్వు మాత్రం నన్ను అకారణంగా శపించావు నీ శాపం నిష్ఫలం కాదు అయితే త్రైతాయుగంలో శ్రీరామచంద్రుడుగా స దశరథుని ఇంట పుట్టి నీ శాపాన్ని అనుభవిస్తాను నువ్వు నన్ను శపించినా నేను మాత్రం నీకు వరమిస్తున్నాను కలహప్రియుడు అయినప్పటికీ ముల్లోకములందు గౌరవించబడుతూనే ఉంటావు అని అన్నాడు ఆ మాటలు విన్న నారదుడు విష్ణుమూర్తి కాళ్లపై పడి స్వామి క్షమించవలసినది నా తప్పులను మన్నించు ప్రధాని అనుగ్రహానికి పాత్రుడయ్యేటట్లు నన్ను అనుగ్రహించు అని వేడుకున్నాడు ఆ తరువాత విష్ణుమూర్తి ఆశీస్సులు అందుకొని తీర్థయాత్ర చేయడానికి బయలుదేరి వెళ్ళిపోయాడు నారదుడు కాబట్టి శిష్యులారా ఈ రకంగా ఆ మాయను జయించానని విర్రవీగ నారదుడికి గర్వభంగమైనది అంటూ వివరించాడు రత్నాకరుడు సర్వేజన సుఖనోభవంతు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్